గిట్టుగారు చెప్పాడు, ఇది ఎప్పుడు వచ్చిందట్రా గారు సన్నాస. ఆ కళ్ళు గిట్టుగా నేను రాజులూటి పట్టించేసి మీ ఆవిడ ఏ గడ్డి మీద సాటుకో లాక్కెళ్ళిపోయింటాడు. అయ్యి డబ్బా అందుకునేట్రా, ఆ గడ్డి మీద ఎప్పుకు వెళ్తా ఉంటా, ఆ టేపుకి వెళ్ళకో తాల్పోతే కలిసేద్దా ఇటు వెళ్ళాడు. మరి అదే టెంగణంలో పొంగడం అంటే అబ్బాయి గారు అండి వచ్చాడు. అబ్బాయి గారు అండి తొందరగా ఏంటి లోడ్ ఎత్తాలి. అలాగేనండి మంది ఊరేనండి. అందంటే నాది ఊరే, నీది ఊరే కదా నాది వెళ్దా. బాబాయ్ ఈడెవడండి, టైటిల్ కార్డు చూసి శుభం కార్డు పడింది వెళ్ళిపోతున్నాడు. సరే ఇంకొకరు అడుగుదాం పదా. ఇదే బ్రదర్ బ్రదర్ అంటే నీ అమ్మకి నా బొమ్మ కూడా, నా అమ్మకి నీ బొమ్మ కూడా బ్రదర్ అంటారు. అయ్యి బాబా అమ్మలు తగలుతారు ఎందుకంటే ఏదో మాట వరుసుకున్నానండి బాబు. చెప్ప. ఏం లేదండి, ఈ జయరామరాజు గారిని పెద్ద జమీందార్ గారు ఉన్నారు కదండి, ఆ ఇల్లు ఎక్కడండి? అదిగో కనిపించే మేడే. ఎవరైనా ఎదురాయిలో ఏ లెవెల్ లో కూకునుంటే ఎవరంటారంటండి? మాంగారు వయసు అయిపోయినా బాగానే ఉన్నాడు. మనం వచ్చింది ఆరు చుట్టానికి కదండి, ఆయన అమ్మాయి గారిని చుట్టానికి. మాంగారు బాగున్నారంటే పిల్ల కూడా బాగుంటుందా? మరి ఎక్కడ నాకు మంట కొద్ది. వాల్ పోస్టర్ చూసి సినిమా బాగుందని అత్తారంటే, ఆ అమ్మాయి గారిగా తల్లి పలుకులు వచ్చినాయి అనుకోండి, ఆ తల్లికే గుడ్డ గూనే ఉంది అనుకోండి, అవన్నీ అమ్మాయి గారికి దిగిపోతాయండి. అప్పుడు మీకు బాగా దూలు తీరిపోద్దండి. ఒరే అమ్మాయి వస్తున్నట్టుందిరా. కనపట్లేదండి, ఆ ఇంటికి వెళ్తా పదండి. ఈసారి బ్యాగ్ కనిపిస్తుంది కానీ పెంట్ కనిపించలేదు, అక్కడ వెళ్దాం పదండి. ఇదేట్రా అటొత్తి ఇటు తిరుగుద్ది, ఇటొత్తి అటు తిరుగుద్ది. పంపది అమ్మాయి గారిది సత్యం సింహం సుందరంలో జీలత్తమని ఫేస్ కట్టేమోనండి. నేను ఉన్నాను చెప్తాను. తిరిగారు మీరు చూసేయండి, మీరు చూసేయండి. అమ్మాయి గారు అదృశ్యండి బాబు. ఈ పిల్ల అమ్మాయి గారు అంటావా? మరి అక్కడే నాకు మంట కొద్ది. ఇన్ని సినిమాలు చూసినా మీకు జనరల్ నాలెడ్జ్ పెరగలేదండి బాబు. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ రెండు రకాలుగా ఉంటాయండి. మోడర్న్ గాళ్ళు ఫాస్ట్ గాళ్ళు అనుకోండి, స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నాం, పిక్కల దాకా నిక్కరేసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ మంచి సెక్సీగా కనపడతారండి. ఇక రెండో రకం అంటారా, ఇదిగో ఈ టైప్లో ముత్యాలు ముగ్గులు ఎడుతున్నాం, తలుపు సైట్ నుంచి ఓరగా చూస్తున్నా కనపడతారండి. ఆ అమ్మాయి గారు సెకండ్ క్వాలిటీ అండి, మనకి 100% షూట్ అయిపోతారండి. ఈ అమ్మాయి ఆ నిప్పప్పలసాం గారి కూతురు కంటే బాగుంది కదరా. దానికి ఇరికి సాపత్యం ఏంటండి, అది డబ్బింగ్ పిక్చర్ అండి, ఇది స్ట్రైట్ పిక్చర్ అండి. సూపర్ అండి బాబు. రాము రాము అని పిలుస్తున్నాడు ఏమండరా? ఏమోనండి ఎంట్రీ ఇచ్చే కానీ తెలవదు. ఇతనెవర్రా? మన బామర్దమ్మనండి. మా మామగారికి ఒక్కటే కూతురంట. మరి క్యాండిడేట్ ఎవరండి బాబు, పిలిచారా? ఆ రావణాదానికి ఫోన్ చేసి సాయంకాలం ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పు. అలాగే అన్నట్టు ఆ షాపులు వాళ్ళు నెల అద్దెలు తెచ్చోలేదు, ఒకసారి గుర్తు చేయి. అలాగే టెలిఫోన్ బిల్ కట్టాలి ఇవాళ ఆఖరి రోజు. అమ్మాయి వీడికి 4,000 ఇచ్చి పంపించు. అలాగే. ఆ అబ్బాయి గారే క్లీన్ క్లీన్ గా అర్థమైపోయిందండి, ఆ పెద్దని మీ మామగారండి, ఆ రాము నాలాగే ఇంట్లో ఆలినాలు గుమ్మొత్తగాడండి, ఆ బొడ్లో తాళాలు పెట్టుకుని క్యాషీలు చేస్తున్నారంటే ఆ ముత్యాల ముగ్గురు మన ఆడంగులండి. కాల్సింది ఎందుకండి, ఈ విషయం అమ్మగారు చెప్పి ముహూర్తాలు ఎట్టించేద్దాం పదండి. తను చూసినట్టు అమ్మతో చెప్పద్దు. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలీదా మీ గురించి ఎప్పుడు చెప్పేవారైనా. ఒక్కసారి మీరు అబ్బాయి వచ్చి అమ్మాయిని చూసి వెళ్తే బాగుంటుంది. మేము ఎప్పుడో చూస్తామండి బాబు, మీ అమ్మాయి గారు మా అబ్బాయి గారికి పిచ్చి పిచ్చి కింద చూసారు. మీరెప్పుడు చూసారు? అబ్బాయి అబ్బాయి చూడటం అంటే డైరెక్ట్ గా చూడటం కాదండి బాబు. ఇప్పుడు అయ్యగారు పేస్ కట్టు చూసిన తర్వాత అమ్మాయి గారు పేస్ కట్టు ఎలా ఉంటుందో మా అబ్బాయి గారు ఊహించుకోగలరండి, అంతే కదండి. అంతే అంతే, నేను చూడక్కర్లేదు. నువ్వు చూడకపోయినా దానికి నిన్ను చూడాలని ఉంటుంది కదరా. మీ అబ్బాయి గారు లాగే మా అమ్మాయి గారు కూడా, మా అయ్యగారు మాట కాదండ్రు, ఈయన చూస్తే ఆవిడ చూసినట్టే. ఒకవేళ చూస్తే మాత్రం కాదనే ఈ పర్సనాలిటీ ఏంటండి మా అబ్బాయి గారిది. అబ్బాయి గారు సెలవు కాలతో పెట్టుకుని సాయంత్రం సెంటర్ లో వెళ్తే అందరూ ఏం చూడంటారండి బాబు. ఇంతకీ మీరెవరు? నేనండి ఇంట్లో పిఎం అండి. పిఎం? అంటే పిఎం అంటే ప్రధానమంత్రి కాదండి బాబు, పని మనిషి అండి. పేరు సిల్లి సూర్యరావు అండి. సీప్ గా ఉందండి. సిల్లీగా ఉంది. ఏజ్ 20 అండి. ఎక్కువగా ఉందండి. చాలా ఎక్కువగా ఉంది. ఈ అబ్బాయి ఎవరన్నయ్య గారు? రాము అని మా ఇంట్లో ఆల్రౌండర్, చిన్నప్పటి నుంచి నా దగ్గర బిడ్డలా పెరిగాడు, మంచి నమ్మకస్తు. అంటే రామ్మంట అనమాట అండి, మొన్న ఆడేవండి ఈ బొమ్మ మా వాళ్ళని. మరి త్వరలోనే ముహూర్తాలు పెట్టించేస్తానమ్మా. మంచిది అన్నయ్య గారు. 4 రోజుల్లో మా అమ్మాయి గారి పరీక్షలు కూడా అయిపోతాయి. ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి, రేపటి నుంచి మన ఫ్రీ బర్డ్స్. నువ్వు ఊరెప్పుడు వెళ్తున్నావు? రేపే. నువ్వు ఎప్పుడు వస్తావు? దేనికి? డాడీతో మన పెళ్లి విషయం చెప్పడానికి. అప్పుడే పెళ్ళా? ఇప్పటికే గొడవ చేస్తున్నారు, డిగ్రీ పూర్తి అయ్యే వరకు చేసుకోనని నెట్టుకొచ్చాను. ఇంకో ఆలోచన చూస్తే ఊరుకోరు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? నాన్నకి నేనంటే ప్రాణం, నా మాట కాదండ్రు. సరే వీలు చూసుకొని వారంలో వస్తా,
నైట్ రెడీగా ఉండు. దేనికి? ప్రతాపులో పరమచ్చ.